పరిమిత మందులు మెరుగైన ఆరోగ్యం డాక్టర్ సలహాతోనే యాంటీబయాటిక్స్ ని వాడండి సూది మందు అవసరమైతే వాడిపారేసే డిస్పోజబుల్ సూదరనే వాడాలి సరైన మందుల వాడకం మూడు సూత్రాలు సరైన మందు సరైన మోతాదు సరైన సమయ ప్రణాళిక नमो व्रातपतये नमो प्रमदपतये नमस्ते अस्तु भगवन् लंबोदराय एकदंताय विघ्नविनाशिने वरदमूर्तये नमो नमः। The concept of RUD seems to have no takers in the modern day society. Unnecessary use of injectables and improper use of antibiotics have posed a new problem in developing countries today. India is no exception. This present documentary is an attempt to educate the masses on appropriate drug use and consequences of irrational use of medicaments. Antata nive undedavu shanti vai shanti vai nindedavu adiyanadiyu nive deva sabash prajalara na peru harishankarudu వీరిరువురు నా స్నేహితులు సన్నిహితులు వీరి పేరు రామయ్య వీరి పేరు భీమయ్య మేము ఈ హరికథను చెప్పుకుంటూ బతికేవాళ్ళం ప్రజలారా నేడు మన భారతదేశంలో మందుల వాడకం అవసరాన్ని మించి పెరిగిపోయింది ఈ మందుల వాడకం తగ్గించమని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు అదే పనిగా నొక్కి ఒక్కాడిస్తున్నారు కాబట్టి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మేము హరికథ రామాయణము మహాభారతము భాగవతము లాంటి మహా పుణ్య కథలతో పాటు ఈ మందు కథలు కూడా చెప్పడానికి నడుంబిగించినాము మందు కథ అంటే ఈ మందు కథ గురుజీ హరి హరి పాపము క్షమించు గాక మందు కథ అంటే సారా కల్లు ఇటువంటి వాటి గురించి కాదు నాయనా అవి తాగుట నేరము చాలా తప్పు కూడాను మేము చెప్పబోయేది మనకు బీమారులు వచ్చినప్పుడు ప్రతినిత్యము మనం వాడేటటువంటి మాత్రలు గోళీలు సూది మందులు నరంసూరి మందులు వీటి గురించి ఇది మేము చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకుంటూ వస్తున్నాము 14 పుణ్యక్షేత్రంలో చెప్పుకొని వచ్చాము కాబట్టి కించిత్ గాత్ర సౌలభ్యం కొరకు చల్లని సోడా ఏమైనా సిద్ధం సిద్ధం బాబు ఈ నాయన సిద్ధం సిద్ధం ఇందా భక్తులారా కొండాపూర్ గ్రామ ప్రజలారా స్వర్ణాంధ్రప్రదేశ్ ఆడపడుచులారా భావి భారత పౌరులారా వినండి మాయి మందు కథను శ్రీ మాత్రమా రమణ గోవిందో హాయ్ మన భారతదేశంలో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి అంటే హాస్పిటల్ అంటే దవాఖానా అన్నమాట ఈ దవాఖానాల్లో కొన్ని మంచి దవాఖానాలు ఉన్నాయి మరికొన్ని చెడ్డ దవాఖానాలు ఉన్నాయి ఇప్పుడు మన ఒక చెడ్డ దవాఖానా ఎలా ఉంటుందో చూద్దాం అదిగో అదిగో దవాఖానా వెలసే రోగుల కోసం రెలా 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 రే రుము చుడు లా 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 రుములున గోడలు చుడు లా 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 బెడ్ చుడు లా 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 బెడ్ పై దుప్పటి చుడు లా 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 దుప్పటి పై మరకలు చుడు ला 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 నేల చూడు ला 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 నేల పై దుమ్మును చూడు ला 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 అదిగో 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 వెలసే దవాఖానా రేలా 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 రే ఇక అటువంటి దుర్భరమైన స్థితిలో ఉన్నటువంటి ఆ దవాఖానా కూడా ప్రజలు వస్తున్నారు వారు అమాయక ప్రజలు వారికి ఏం తెలుసు ఆ దుర్భరమైన స్థితిలో ఉండేటటువంటి దవాఖానా కూడా వచ్చేటటువంటి ఒక రోగి దుస్థితి ఎలా ఉందయ్యా అంటే లేవలేను నడువలేను బలమే లేదాయే లేవలేను నడువలేను బలమే లేదాయే నరము సూది మందుతో
నడువలేను బలమే లేదాయే. అలాగా లేస్తూ పడుతూ ఇక్కుదూ నీల్గుదూ తుళ్ళుదూ తూలుతూ వెళ్ళినటువంటి ఆ రోగి దుస్థితి ఎలా ఉందయ్యా అంటే చూశారు మీరు ఇప్పుడు. ఆ రోగికి ఆ దుర్భరమైన స్థితిలో ఉన్న దవాఖానాలో ఉన్న డాక్టరు వాడి పనేసిన సూదుల్లోంచి ఒక సూది తీసుకుని ఆ పేషెంట్కి ఎక్కించాడు. అది చూస్తున్న తన బంధువర్గం అంతయో ఆ చుట్టుపక్కలంతా ఆశ్చర్యపోయారు. ఇంతట్లో ఏమయ్యిందయ్యా అంటే దాబ్బుమనే అతని గుండె గొల్లుమని రీతని బంధువు ఒక నిమేషమునందే అతని ప్రాణములు వాయువులో కలిసేరా. హరిహరి, ఎంత ఘోరం జరిగిపోయినది. అవును నాయన, అతను పరమపదించినాడు అంటే చనిపోయినాడు. ఎంతో ముందుకు పోతున్న ఈ రోజుల్లో కూడా వాడి పడేసిన సూదినే తీసుకుని మరలా ఎక్కించడం వలన ఆ రోగి పరమపదించాడు అంటే చనిపోయాడు. కాబట్టి ఈ పరిస్థితుల్లోనే మనము డిస్పోజబుల్ సిరంజెస్, డిస్పోజబుల్ సూదులు వాడాలి. ఈ డిస్పోజబుల్ సిరంజిలు ఎలా ఉంటాయ్యా అంటే ఇద్దా బాబు, ఇవి డిస్పోజబుల్ సిరంజి సూది ఉన్నవి. ఇటువంటివే వాడాలి. ఇవి వాడడం వలన చాలా మంచిది, మనకు ఎంతో ఆరోగ్యదాయకం, మనకి ఎటువంటి బీమారులు కూడా రావు. గురుజీ, ఈ సిరింజీ సూది మళ్ళీ వాడొచ్చా? వాడకూడదు నాయన, ఇది ఒకసారి వాడిన తర్వాత పక్కన పడేయాలంతే, వేరే వాళ్ళకు వాడరాదు. కాబట్టి ఇటువంటి వాడకపోవడం వలనే ఆ రోగి పరమపదించినాడు. ఇప్పుడు అదే ఊర్లో ఉండేటటువంటి ఒక మంచి దవాఖానాను కూడా మనం చూద్దాము. ఆ మంచి దవాఖానా ఎలా ఉన్నదయ్యా అంటే, ఆ మంచి దవాఖానాకు రోగులందరూ క్యూలో వచ్చి వరుస క్రమంలోనే కూర్చున్నారు. అలా కూర్చున్న రోగులందరూ ఆ ఊరి డాక్టర్మ రాక కోసమై ఎదురు చూస్తున్నారు. అలా ఎదురు చూస్తూ ఏమనుకుంటున్నారయ్యా అంటే, రావమ్మా డాక్టరమ్మా, రావమ్మా రావమ్మా శ్రీలక్ష్మి రావమ్మా, నీ రాకకై మేమంతా ఎదురు చూస్తున్నాము, నీ రాకకై మేమంతా ఎదురు చూస్తున్నాము, రావమ్మా డాక్టరమ్మా రావమ్మా రావమ్మా. కృష్ణార్పణం. మరి మన డాక్టర్ శ్రీలక్ష్మి గారు ఎలా వస్తున్నారయ్యా అంటే, స్టెతోస్కోప్ బ్యాగులో పెట్టి అంబ్రెల్లా చేతబట్టి, ముంజేతి వాచి గట్టి ముంగుళ్ళు వెనక్కి నెట్టి, ముంజేతి వాచి గట్టి ముంగుళ్ళు వెనక్కి నెట్టి, వడివడిగా వస్తున్నది మన ఊరి డాక్టర్ అమ్మ, దవాఖానాకు వస్తున్నది మన ఊరి డాక్టర్ అమ్మ. ఇట్లు దవాఖానాకు చేరినటువంటి డాక్టర్ అమ్మను మన అటెండర్ రాములు ఒక గ్లాసులో మంచినీళ్ళు ఇచ్చాడు. ఆ మంచినీళ్ళు తాగిన డాక్టర్ అమ్మ ఒక్కొక్క రోగిని పరీక్షించడం ప్రారంభించింది. ఇంతలో ఒక రోగి ఏమంటున్నాడయ్యా అంటే, సూది మందు చేత బట్టి ఎర్ర మందు పొడవాలమ్మా, సూది మందు చేత బట్టి ఎర్ర మందు పొడవాలమ్మా, నాకెంతో బలము వచ్చేను అయ్యా, సూది మందు ఇవ్వాలెందుకు అయ్యా రే అయ్యా, సూది మందు చేత బట్టి ఎర్ర మందు పొడవాలమ్మా, సూది మందు చేత బట్టి ఎర్ర మందు పొడవాలమ్మా, నాకెంతో బలము వచ్చేను అయ్యా రే అయ్యా, నాకెంతో బలము వచ్చేను అయ్యా రే అయ్యా. చూశారా చూశారా, ఆ రోగి ఆ డాక్టర్ అమ్మని బలం కొరకు ఒక సూది మందు ఇవ్వమని బలవంతం చేస్తున్నాడు. ఇది చాలా తప్పు. మనకి ఏ మాత్రలు ఇవ్వాలి, మనకి ఏ మందులు ఇవ్వాలి అన్నది డాక్టర్లకే తెలుసు. ఆ డాక్టర్లే మనకిస్తారు. ఇలా బలవంతం చేస్తున్న ఈ రోగిని ఆ డాక్టర్ అమ్మ ఏమని చెప్పిందయ్యా అంటే, కృష్ణారావు కృష్ణారావు గారు సూది మందు అడుగుతున్నారు ఎందుకని? బలం వస్తుందా డాక్టర్ గారు చెప్పండి. బలం వస్తుందని డాక్టర్ గారు చెప్పారా? ఈ సూది మందుతో తీసుకుంటే మీకు వచ్చే బలం చాలా తాత్కాలికమైంది, కానీ అదే మీరు పోషకాహారం తీసుకున్నారనుకోండి
అంటే పాలు గుడ్లు మాంసం కూరగాయలు పండ్లు ఆకుకూరలు దానివల్ల కలిగే బలం మీకు శాశ్వతమైనది సహజమైనది దానివల్ల దుష్ప్రయోజనాలు ఉండవు ఈ బలం సూది మందు మీరు చాలా అసలు వేస్ట్ అని చెప్పాలి అంత దాంతో మీరు సూదితో తీసుకుంటే దానివల్ల చాలా దుష్ప్రభావాలు కలిగే అవకాశం కూడా ఉంది దానివల్ల మీకు సూది మందు అవసరం లేదు పోషకాహారం తీసుకుంటే మీకు బలం కలుగుతుంది సరిపోతుంది ఇలా డాక్టరమ్మ చెప్పిన సలహాలను పాటిస్తానని చెప్పి ఆ రోగి ఈ సలహాలను తన బంధువులకు స్నేహితులకు సమతులాహారం యొక్క ప్రాముఖ్యత వీటి గురించి అని చెప్తానని చెప్తూ వెళుతూ ఇలా అంటున్నాడు ఎలా అంటున్నాడంటే సమమైన ఆహారం సమతుల ఆహారం సమమైన ఆహారం సమతుల ఆహారం ఇది ఉంటే చాలు నాకు ఆరోగ్యం ఎంత మెరుగు బలీరే ఆకుకూరలు పసందైన పండ్లు బలీరే ఆకుకూరలు పసందైన పండ్లు మరిన్ని కోడిగుడ్లు మటన్ మసాలా ఇవన్నీ నాకు చెల్లు అలాగా సమతులాహారం గురించి తన బంధువులకి స్నేహితులకి చెప్తాననుకుంటూ ఆ రోగి వెళ్ళిపోయాడు అయితే ఇటువంటి సమయంలోనే అదే రూములోకి ఒక ప్రజానాయకుడు ప్రవేశించాడు ఆ ప్రజానాయకుడు ఎలా ఉన్నాడయ్యా అంటే నేను ఈ లోకల్ ఏరియా ప్రజానాయకుడిని వీడు మా పార్టీ కార్యకర్త జర 4-5 దినాల బట్టి జర సుస్థిగా ఉన్నాడు ఏమి రే బాయ్ ఇట్లా ఉన్నావు అంటే ఏమి చెప్పడు పార్టీ మీటింగులో జోరుగా ఆవాజిస్తలేడు డాన్స్ చేయాలంటే చేస్తలేడు జర వాడిని ఒక్కసారి పరీక్షించు ఏం పేరు అయ్యా నీ పేరు అసలు ఏమైంది ఏంటమ్మా ఒక పేషెంట్ని చూడడానికి గింతసేపా జల్దీ చూసి మనకి ఏ మందులు ఇవ్వాలో జల్దీ ఇచ్చేసేయమ్మా చూడండి వెంగళప్ప గారు డాక్టర్కి మీరు సలహాలు ఇవ్వక్కర్లేదు వారి ఉద్యోగం వారికి తెలుసు వారి బాధ్యత పేషెంట్ హలో హలో జరా మంచిగా చూడమ్మా నేను ఇప్పుడే వస్తా హలో హలో చూడు రాఘవులు ఇది వడదెబ్బ వల్ల జరిగింది అంతకంటే ఏమి లేదు నీకు నరం సూది అక్కర్లేదు ఏమి అక్కర్లేదు మీ దొర ఇవ్వమన్నాడయ్యా కానీ నీకు అవసరం లేనప్పుడు ఎందుకు అవసరం లేకుండా నరం సూది మందులు తీసుకున్నావు అనుకో అనవసరమైన బీమార్లు వస్తున్నాయి నీకు ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్ ఇప్పుడు ఇస్తాను అది తీసుకుని నువ్వు వాడితే కనుక నీకు సరిపోతుంది ఎట్టుండరు రాము ఒక గ్లాస్ నీళ్ళు ఒక చెంచా తీసుకొని రా ఇదిగో రాఘవులు ఈ ఓఆర్ఎస్ నీళ్ళు తాగేవనుకో నీకున్న నీరసం అంతా పోయి నీ బలం వచ్చేస్తుంది నీకు ఈ నీరసం ఎందుకు కలిగిందంటే ఎండలో నువ్వు తిరగటం వల్ల నీ ఒంట్లోని లవణాలన్నీ బయటికి వెళ్ళిపోయి నీకు ఆ నీరసం వచ్చింది ఈ ఓఆర్ఎస్ వల్ల నీకు ఆ పోయిన నవలన్నీ కూడా సమకూరుతాయి ఇంత దానికి మీ సార్ సూది మంది ఇవ్వు నరం సూది మంది ఇవ్వు అనేమి గోల చేయక్కర్లేదు నేను చెప్తున్నాను కదా అవసరం లేదు అనేసి ఈ నీళ్ళు తాగేసి నీకు ఇంకో పొట్లం కూడా ఇస్తాను ఇది తీసుకుని కాసిన నీళ్ళల్లో కలిపి గంటకు ఒకసారి తీసుకున్నావు అనుకో నీకున్న నీరసం కాస్త తగ్గిపోతుంది అది తాగేసే ముందు నువ్వు ఏమమ్మా ఇంత పెద్ద మనిషిని ఇట్లా చెప్పినా కూడా కథ చేస్తావు నువ్వు ఏమనుకుంటావు నువ్వు నేను ఈ లోకల్ ప్రజానాయకుడు నీ ముంగడే చెప్పినాను కదా వెంగళప్ప గారు ముందు నేను చెప్పేది వినండి మీరు కూర్చోండి ముందు గవర్నీ శాంతంగా ఉండండి గవర్నీ వేరే ముచ్చటమ్మా నేను నీకు ముంగడే చెప్పినా కూర్చోడు బిడ్డను కూర్చో వానికి ముందే నరం సూది మంది ఏమని చెప్పినాను నీకు అంటే మా మాట కూడా కాదని చెప్పేసి అట్లా వాళ్ళకి ఏదో ఒక పౌడర్ ఇచ్చేసి పంపించేస్తే అయిపోతుందా నా ప్రెస్టేజ్ ఏం కావాలంట
ఈ ప్రెస్టేజీతో మాకు అవసరం లేదండి. ఒక డాక్టర్గా పేషెంట్కి బాధ్యత మాది. తనకి ఏం కావాలో మాకు తెలుసు. అది మీరు మాకు సలహా ఇవ్వని అవసరం లేదు. తనకి సూది మందు అవసరం లేదు. తనకి పోయింది ఒట్టి లవణాలు, ఎండ దెబ్బ. దానివల్ల ఓఆర్ఎస్ నీళ్లు తాగాడు అనుకోండి గంటకొకసారి, అది సరిపోతుంది. సూది మందు అవసరం లేదు. సూది మందు వల్ల చాలా రకరకాలుగా ఎన్నో సంఘటనలు జరిగినాయి ఉన్నాయి. వాటి వల్ల దుష్ప్రభావాలు ఈ మధ్య మరీ ఎక్కువైపోయినాయి. నేను మీకు ఒక సంఘటన చెప్తాను, వినండి. ఒక ఊర్లో ఇలాగే పక్కన మన ఊరు పక్కన ఊర్లోనే ఒక సూరిగాడు అనేసి ఒక బ్రోకర్ ఉండేవాడు. ఆ డాక్టర్ తోటి ఒక లాలూచీ పెట్టుకుని పేషెంట్లు అక్కడ తీసుకెళ్ళిపోయి నరం సూది మందులు ఇప్పిస్తున్నాడు. రామలన్న, ఏమైనది? గిట్ల ఊగులాడుతున్నావు? జ్వరం వస్తున్నది, చక్కెర వస్తున్నది, దవాఖానకు పోదామని పోతున్నా. అరే గట్లనా, నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నాడు, ఆయన నరం సూది మంది ఇస్తాడు. ఏడా గీడా, ఆ నరం సూది మంది ఇచ్చినా అనుకో, నీది బీమారి హిందుస్థాన్ వెళ్ళిపోవాలి. సరే నడుమల్ల. ఇలా చెప్పి ఆ సూరిబాబు రోగిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆ డాక్టర్ ఎలా ఉన్నాడయ్యా అంటే, నల్లని వాడు నాలుగడుగుల పొడుగువాడు, గార పళ్ళవాడు, గుబురు మీసాలవాడు, డిగ్రీ లేకుండా డాక్టర్ నని చెప్పుచున్నాడు. ఆయన అడ్మిట్ చేసుకున్నటువంటి ఆ రూమ్ ఎలా ఉందయ్యా అంటే, కడగని సూదులు మురుగుతూ ఉంటే, వాడని సూదులు కుప్పగా ఉంటే, చేతి గ్లౌజులు వేలాడుతుంటే, చెప్పలేని ఆ రూము ఎంతో కంపుగా ఉన్నదోయి, చెప్పలేని ఆ రూము ఎంతో కంపుగా ఉన్నదోయి. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. మరగ కాచని సూదులతోడి మరణించిన వారెందరో, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. డిస్పోజబుల్ సూదులు ఉన్నా అవసరమైతే వాడాలి. సూది మందులు తగ్గించడమే మనకు మంచిదని తెలియాలి. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు, ఎవరు హించెదరు. అయ్యో, అతడు చనిపోయాడు. ఈ విషయమై అసెంబ్లీలోని పార్లమెంటులోని వివిధ పార్టీల వాళ్ళు ధర్నా చేయడం మొదలుపెట్టారు. ఒకరి మీద ఒకరు తుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఆ మోసకారి డాక్టర్ని పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినా ఇంత చేసినా కూడా ఏం లాభం? పోయిన ప్రాణాలు తిరిగి తీయగలరా? అతను చనిపోయిన మనిషి తిరిగి రాగలరా? లేదే. శ్రీలక్ష్మి చెప్పిన ఈ సంఘటనను విన్న వెంగళరావు తన తప్పు తెలుసుకొని డాక్టర్ శ్రీలక్ష్మికి క్షమాపణ చెప్పి రాఘవులతో వెళ్ళిపోయాడు. అదిగో అటు చూడండి మన పరమానందం. ఆ పరమానందం చిందులు చొక్కుతూ మన డాక్టర్మ్మ దగ్గరికి ఎలా వచ్చాడో చూడండి. అయ్య బాబాయ్, నా కడుపులో కనపడు, నాకేం చెప్పు, నేను చచ్చిపోతా, నేను బతకను, నేను చచ్చిపోతా. ఏమైంది మీకు? కడుపులో నొప్పి అండి, వాంతులు అవుతున్నాయండి, తినబుద్ధి చేయట్లేదండి బాబు, ఏదో వికారంగా ఉంటుందండి, నాలుగైదు రోజుల నుంచి ఇలాగే ఉంటుందండి. సరే చూడండి, మీకు పసికలు అంటే నా మొహమండ, పసిరికలు నాకేంటండి బాబు, నేను ఇంటి ఫుడ్డే తింటాను, బయట ఫుడ్ కొట్టనండి. దానికి దీనికి ఏం సంబంధం లేదండి. కానీ ఏదో బాధగా ఉందండి బాబు. అందుకనే ఇప్పుడు మీకు తాత్కాలికంగా మందులు రాసిస్తున్నాను, ఇది తీసుకెళ్ళి వాడండి.
తగ్గుతుందంటారా? తగ్గిపోతుందండి. కాకపోతే మీరు నూనె వస్తువులై కాస్త తక్కువగా తీసుకుంటే మంచిది. మానేసినా ఇబ్బంది లేదు. అలాగే అవి మటు కంపల్సరీగా వాడండి. వస్తాను. సరే మంచిది. అదిగో అదిగో మన బాబు, ఆ బాబు కూడా ఇటే పరిగెట్టుకొస్తున్నాడు. అలా పరిగెట్టుకొస్తూ ఏమని పాడుకుంటున్నాడయ్యా అంటే, అంతకు వెంటయ్యమ్మో, అంత పులుసుంటయ్యమ్మో, అంత కూరుంటయ్యమ్మో, ఇంత పులుసుంటయ్యమ్మో, చికెను మటను మిగులుంటే ఎంత పీసుంటయ్యమ్మో, అంత కూరుంటయ్యమ్మో, ఇంత పులుసుంటయ్యమ్మో. అలా పీసుంటే వెయ్యమ్మా, చికెనుంటే వెయ్యమ్మా అంటూ పాడుకున్నటువంటి ఆ మోహన్ని డాక్టర్ శ్రీలక్ష్మి పరీక్షించి, డాక్టరమ్మా చాలా కడపకి వచ్చిందమ్మా, బాగా తినేమో, ఇప్పుడేం తినలేకపోతున్నాను డాక్టరమ్మా. నేను మీ పేరేంటి? మీ పేరేంటి? బాబు మోహన్ అమ్మా. ఎప్పటి నుంచి ఇలా ఉంటుంది? ఒక 3 రోజుల నుంచి ఉందమ్మా. ఇప్పుడు అప్పటి నుంచి ఏం తినలేకపోతున్నాను. ఇంతకుముందు ఎప్పుడైనా మీరు సూది మందులు తీసుకున్నారా? ఎప్పుడు సూది మందు తీసుకోవచ్చానమ్మా. ఇప్పుడు ఒక సూది మంది చేస్తే పోతుందమ్మా. అదే చాలా తప్పుగా ఆలోచన చేసి మీరు మాట్లాడుతూ ఉంటారు. మీకు కార్జ్యంలో నీరు పేరుకుంది. సూది మందులు అవసరం లేదు, మీకు మందులు రాసిస్తాను బాబు మోహన్ గారు. ఎప్పుడు సూది మందే అలవాటు ఉందమ్మా. అదే సూది మందు అవసరం లేదని చెప్తున్నాను కదా. ఎప్పుడు మీరు అది మీ మనసులో ఉండిపోయింది కాబట్టి సూది మందు తీసుకుంటేనే మీకు బాగవుతుంది అనేసి అది ఒక మనసులో ఉండిపోయింది. దానికి మీకు సూది మందు అవసరం లేదు. అందువల్ల మందులు మట్టుకు రాసిస్తాను, ఇవి వాడండి. మందులు తీసుకుంటే సరిపోతుంది? మందులు తీసుకుంటే సరిపోతుంది. ఒక 5 రోజులు వాడండి, పొద్దున సాయంత్రం 2 రకాలు రాసిస్తున్నాను. చాలా మంచి డాక్టర్ అమ్మా. ఇది పొద్దున సాయంత్రం, ఇది కూడా పొద్దున సాయంత్రం. 5 రోజులు వాడి మళ్ళీ రండి. మళ్ళీ వస్తాను. మరి ఇలాంటి పరిస్థితుల్లో బాబుకి మోహన్కి వచ్చినటువంటి వ్యాధులు ఏమిటయ్యా అని పరిశీలిస్తే, మన ఊరిలో క్యూఎంపీ ఎల్ఎంపీ డిగ్రీ చదివినటువంటి డాక్టర్లు నకిలీ డిగ్రీలు చేతపుచ్చుకుని నకిలీ వైద్యం చేస్తూ ప్రజలను మోసగిస్తూ ఉంటారు. అటువంటి డాక్టర్లు వైద్యం చేయడం వలన రోగులలో వచ్చే అనర్థాలను మనం ఇంతకు ముందే చూసుకున్నాం. మన ఊరి ప్రజలు చాలా అమాయకులు. వారు సూది మందు చాలా మంచిది, అది ఇచ్చే డాక్టర్ చాలా మంచి డాక్టరు అని ఒక మూఢనమ్మకం. ఒకవేళ సూది మందు కానీ ఇవ్వాల్సి వస్తే, అదే గాజు సిరంజీతో ఇవ్వాల్సి వస్తే, ఆ సిరంజిని 5 నిమిషాలు మరక కాచిన నీటిలో మరిగించి వాడాలి. ఒకవేళ అలా చేయని పక్షమునందు డిస్పోజబుల్ సిరంజులు వాడాలి. ఇలా చేయడం వలన మనకి అంటు రోగాలు మన జోలికి రావని మరీ చెప్తున్నామహో. బలం కోసం నరం సూది మందు ఇవ్వమని చెప్పి డాక్టర్ని బలవంతం చేయకూడదు. ఒకవేళ అది తప్పనిసరి అని అనిపిస్తే డిస్పోజబుల్ సిరంజి ఒక్కసారి మట్టుకే వాడాలి. కటుసండి సిరంజులతోనే నరం సూది మందు ఇవ్వాలని చెప్పాలి. ఇంకొకటి, ప్రతి దానికి నరం సూది మందు ఇవ్వండి ఇవ్వండి అని డాక్టర్ని బలవంతం చేయొద్దు. తప్పనిసరి అనిపిస్తే డాక్టర్లే నరం సూది మందులు ఇస్తారు. అలాగని చెప్పి మేము మొత్తంగా నరం సూది మందులు మానేయమని కూడా చెప్పటం లేదు. ఎక్కడైతే అవసరమో ఆ అవసరం మేరకు డాక్టర్ సలహా పాటించి ఆ నరం సూది ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. ఇవ్వాలి సూది మందును, ఇవ్వాలి ఇవ్వాలి సూది మందును, ఇవ్వాలి గర్భిణి స్త్రీకి 4 నెలలో, గర్భిణి స్త్రీకి 4 నెలలో, మరి 6 నెలలో కూడా ఇవ్వాలిరా, ఇవ్వాలి సూది మందును, ఇవ్వాలి ఇవ్వాలి సూది మందును. చిన్న బిడ్డకు కూడా వయసును బట్టి, చిన్న బిడ్డకు కూడా వయసును బట్టి టీకాలు వ్యాక్సిన్లు ఇప్పించారా, ఇవ్వాలి సూది మందులు, ఇవ్వాలి ఇవ్వాలి సూది మందులు, ఇవ్వాలి ప్రాణాపాయం
ఉన్న రోగికి కూడా ప్రాణాపాయం ఉన్న రోగికి కూడా నరం సూది తప్పక ఇప్పించరా ఇవ్వాలి సూది మందులు ఇవ్వాలి ఇవ్వాలి సూది మందులు ఇవ్వాలి శ్రీమద్ రమారమణ గోవిందో హాయ్ అదిగో మన నాగేశ్వరరావు డాక్టర్ దగ్గరికి వస్తున్నాడు మై కమింగ్ డాక్టర్ వచ్చి కూర్చోండి థ్యాంక్ యూ చెప్పండి డాక్టర్ గారు నాకు గొంతు నొప్పి గత 10 రోజులుగా ఉంది ఏ మందులు వాడినా తగ్గట్లేదు మీకు గొంతులో ఇన్ఫెక్షన్ ఉందండి ఐ సీ మీ పేరు డాక్టర్ నాగేశ్వర మీ వయసు జస్ట్ 25 ఓకే మీరు చాలా మందులు వాడాను కానీ తగ్గలేదు అంటున్నారు దీన్ని బట్టి ఇన్ఫెక్షన్కి మీకు యాంటీబయాటిక్స్ రాసిస్తున్నాను ప్రజెంట్గా కానీ వీటిని మీరు క్రమం తప్పకుండా వాడాలి షూర్ షూర్ అప్పుడే ఇవి పనిచేస్తాయి రోజుకి 3 సార్లు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అలా అనేసి 5 రోజుల పాటు వాడాలి అలాగే వాడతాను ఈ 5 రోజుల తర్వాత మందులు వాడి మీరు నాకు మళ్ళీ కనిపించండి కానీ మందులు మట్టు క్రమం తప్పకుండా వాడాలి థ్యాంక్ యూ నేను వెళ్ళాను డాక్టర్ని కలిశాను డాక్టర్ ఏమో మందులు ఇచ్చింది 5 రోజులు వాడమని చెప్పింది వాడకపోతే నా జబ్బు ముదిరిపోతుంది డోంట్ కేర్ ఇంటికి వెళ్ళాను ఆలోచించాను 2 రోజులే చాలనుకున్నాను 2 రోజులు మాటలు వాడాను ఆపైన నా జబ్బు నయమైపోయింది డోంట్ కేర్ మిగిలిన మాటలు నాకింకా పని లేదనుకున్నా కవర్లో పెట్టాను కసిగా విసిరాను నాకింకా మాటలతో పని ఏముంది డోంట్ కేర్ నాగేశ్వరరావు గారు మీకు తగ్గు తగ్గలేదు 5 రోజులు మందులు వాడమని చెప్పాను మీకు వాడారా డాక్టర్ గారు మీరు నాకు 5 రోజులకు మందులు ఇచ్చారు కానీ నేను 2 రోజులే వాడాను ఎందుకని నాకు తగ్గిపోయింది తగ్గిపోయిందని అలా ఎందుకు మానేశారు తగ్గిపోయిందని మానేశాను ఇక ఎందుకు లేదని వేసుకోవడం మానేశాను ఆ గోళీలన్నీ పారేశాను లేకుంటే మిగిలినవన్నీ ఒకేసారి వాడేవాడిని బైదిబై వాటి పేర్లు కూడా నాకు తెలియదు తెలుసుంటే మందుల షాపులో కొనుక్కునేవాడిని అది ఇంకో పొరపాటు డాక్టర్లు సలహాలు ఊరికే ఇవ్వరు మీకు అందులో ఈ యాంటీబయాటిక్స్ అనే మందులతోటి మీరు ఇలా చేయటం అసలు ఏం బాగాలేదు యాంటీబయాటిక్స్ అనే కాదు ఏ మందులైనా సరే డాక్టర్ చెప్పిన మేరకు క్రమం తప్పకుండా మీరు వాడాలి పర్టికులర్లీ యాంటీబయాటిక్స్ కేసుకు వస్తే మట్టుకు అవి రోజుకి 3 పూటల 5 రోజులు వాడాలి లేకపోతే ఇవి పనిచేయవు ముందు తగ్గుతుంది కానీ కోర్స్ మొత్తం అయ్యేదాకా మీరు వాడాలి మీకు ఉదాహరణ చెప్తాను చూడండి ఇది చూడండి ఈ రాణి అనే ఆవిడ ఇన్ఫెక్షన్ తోటి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది అయితే డాక్టర్ గారు ఏం చేశారు 5 రోజుల పాటు రోజుకి 3 పూటల మందులు వాడమని చెప్పారు కానీ రాణి ఏమో అలా చేయలేదు 5 రోజుల తర్వాత కూడా తగనికి జ్వరం తగ్గలేదు ఇన్ఫెక్షన్ తగ్గలేదు మీలాగే మళ్ళీ తిరగబడింది కానీ ఈ వాణి అనే అమ్మాయి చూడండి డాక్టర్ గారు చెప్పిన మేరకు 5 రోజులు రోజుకి 3 పూటల మందులు వాడేసరికి 5 రోజుల తర్వాత తను సుఖంగా పొలంలో పనిచేసుకుంటూ ఉంది మీకు ఇదే చివరి అవకాశం ఈసారి మందులు రాసిస్తాను ఇవన్నీ క్రమం తప్పకుండా వాడండి మీకు తగ్గిపోతుంది గుర్తుంది కదా 3 పూటల 5 రోజులు ఈసారి కూడా మీరు వాడకపోతే ఎవరు ఏమి చేయలేరు సరేనా ఓకే డాక్టర్ మళ్ళీ 5 రోజుల తర్వాత మళ్ళీ కనపడను నాకు అలాగే డాక్టర్ థాంక్యూ వెరీ మచ్ కాళ్ళు చేతులు గడబడలాడగా కడుపులో నా గడబిడలాడగా చెంబట్టుకుని వెడలే మనవాడు చేనుకు వెడలే
అదిగో మన మోహన్ బాబు గిన్నెతో నీళ్లు తీసుకొని చేలోకి పరిగెడుతున్నాడు. ఏమైంది అతనికి చూడండి. అయ్యో అమ్మో, అయ్యో అమ్మో, జంబలకడి పంబ. డాక్టర్ గారు, అది ఏమాత్రం తెలియదు కానీ ఒక మాత్ర అనుకుని వేరే మాత్రం మింగేశానమ్మా. అంతే జంబులకడి పంబ. అప్పటి నుంచి చేలోకి పోవడం రావడం పోవడం రావడం ఇదే సీన్ అయిపోయింది తల్లి. మోహన్ గారు, మీకు తెలిసింది చాలా తక్కువ, తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఇలాంటప్పుడు మీరు మీ ఇష్టం వచ్చినట్టు మందులు వాడితే ఎలా? డాక్టర్ని సంప్రదించాలి మందులు వాడే ముందు. ఈ తప్పు ఇంకోసారి దొరలకుండా చూసుకోండి. ప్రస్తుతానికి మందులు రాసిస్తున్నాను, వాడితే సరిపోతుంది. రోజుకి 2 పూటలు వేసుకోండి, సరిపోతుంది. అలాగే తల్లి, ఉంటానమ్మా. సరే. అదిగో మన శ్రీరామ్ కొడుకు వేణుతో వస్తున్నాడు. మన సుధాకర్ శ్రీరామ్ను సమీపించి ఏమన్నాడో వినండి. శ్రీరామ్, ఎక్కడ పోతున్నావమ్మా? దవకాని తీసుకెళ్తా. కడుపులు నొప్పైంది పిల్లాడి, పొద్దున్న నుండి గోళీలు తెద్దామని పోతున్నాయి దవకానకి. నా దగ్గర ఉందేమో గోళీలు, ఉండు ఇస్తాను చూస్తాను. అరే స్ట్రాంగ్ మందే, ఇది తీసుకో, పారిపోతుంది కడుపు నొప్పు, ఖాళీ అయిపోతుంది. తగ్గుతుందా ఇది వేసుకుంటే? మాయమైపోతుంది కడుపు నొప్పు, అన్నీ మాయమైపోతుంది రా, నొప్పన్నీ మాయమైపోతుంది. నేనున్నాను కదమ్మా, నీకు ఏం ఫిగర్ పడదు. నేను వస్తాను రా నీతోటి ఇంటికి. అరే ఉంటా గోలేసు, అంకుల్ గోలిచ్చు కదా, గోలేస్తానుండే. అరే గోలేస్తానుండ్రా. అదే గోలీ, నేను ఇచ్చిన గోలీ ఏమని? నోరుదేరు 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 నోరుదేరు. కడుపు నాకు మాయమైపోయింది. ఈ మాత్ర నువ్వేసిన క్షణమే నా కొడుక్కి ఏమో ఆయే, ఏమైందో తెలియదు కానీ ఒళ్ళంత పాలిపోయే. ఈ మాత్ర నువ్వేసిన క్షణమే. ఇందుకు ఏమైందండి? నేనండి పిల్లవాడు కడుపులు లేపమ్మా. మీ తరగతి తీసుకొస్తుంటే మధ్యలో సుధాకర్ తగలంటాడు, గోళీ ఇచ్చినా దేశం అప్పటి నుంచి ఎట్లా అయిపోయాడు? అదే పొరపాటు చేస్తూ ఉంటారు. అసలు ఒకరికి ఇచ్చిన గోళీ ఇంకొకరికి ఎలా వేస్తారు మీరు? అసలు వాడు మంచి గోళీ అని చెప్పిండి అమ్మా, మంచి అది ఎట్లా వేసానట్లు అయిపోయింది అప్పటి నుండి. చెప్తే అర్థం చేసుకోరు. డాక్టర్ సలహా లేకుండా మీరు మీ ఇష్టం వచ్చినట్టు మందులు వాడుతూ ఉంటే ఇలాగే ప్రాణాలు మీదకి వస్తూ ఉంటుంది. ఏదో తెలియకేసామా ఒకసారి? సార్ జల్లి చూడమ్మా, మంచి చూడు. ఒక్కసారి కాదయ్యా, మీరు ఏ చేసినా కూడా డాక్టర్ని సంప్రదించినాకే మీరు మాత్రలు కానీ మందులు కానీ వాడాలి. ఇప్పటికైతే ప్రాణం మీదకి రాలేదు కానీ మందులు రాసిస్తాను, మీరు తీసుకెళ్ళి వాడండి, నయమైపోతుంది. కానీ ఇంకోసారి మట్టుకు ఇలా చేయకూడదు మీరు. సరేనమ్మా, అట్లానే. మన రామయ్య భార్య అర్చన రామయ్యతో ఏమంటుందో వినండి. నాకు నెల తప్పిందని చెప్పిందత్తమ్మా, నన్ను దవకానకు కొంపోరా బావయ్యా, నాకు సూది మందులిప్పించు బావయ్యా, నా ఆరోగ్యం కాపాడు బావయ్యా. డాక్టర్ గారు నమస్కారం. నమస్కారం అండి, కూర్చోండి. ఈవిడ మా ఆవిడ అర్చన అండి, మొన్నే నెల తప్పింది. ఎవరో చెప్పారు బలం సూది మందులు ఇస్తారని చెప్పారండి, అందుకని సూది మందు కావాలని అడుగుతున్నాను. ఆవిడ ఆవిడకేమో సూది మందులు పడవు, మీరే చెప్పండి. ముందు పరీక్ష చేసి అప్పుడు నేను వచ్చి మాట్లాడతాను మీతోటి. అట్లా వచ్చి కూర్చోండి. చూడమ్మయ్య, ఇప్పుడు నీ భార్యకి 2వ నెల. సూది మందులు ప్రెగ్నెంట్గా ఉన్న స్త్రీలకి, గర్భిణీ అంటే గర్భిణీ స్త్రీలకి తప్పనిసరిగా ఇవ్వాలి. కానీ అది 4వ నెల 6వ నెలలోనే. ఇప్పుడు 2వ నెలే కాబట్టి ఇవ్వనవసరం లేదు. సూది మందులు కొంతమందికి పడతాయి పడకపోతాయి, అది వేరే విషయం. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మట్టుకు తప్పనిసరిగా ఇవ్వాలి. ఇప్పుడు 2వ నెలే కాబట్టి సమతుల ఆహారం అంటే పాలు, గుడ్లు, ఆకుకూరలు, మాంసం అన్ని రకాలుగా మంచిగా తీసుకుంటే బలం ఉంటుంది, తనకిను పుట్టుకోయే బిడ్డకి కూడా చాలా మంచిది. ఈ జాగ్రత్త మీరు కూడా తీసుకోవాలి. తను రోజు ఆహారం తీసుకుంటుందా లేదా అనేసి మీరు గమనిస్తూ ఉండండి. మళ్ళీ 2 నెలలు అయినాక మీరు వచ్చి కనపడితే ఈసారి మీకు టీటీ సూది మందు ఇస్తాను. అలాగే 6వ నెలలో మళ్ళీ ఇంకోసారి ఇంకో టీటీ సూది మందు ఇస్తాను. ప్రజలారా, విన్నారు కదా, మన డాక్టరమ్మ చెప్పిన విషయాలన్నీ మనం గ్రహించాము. అవి ఏమేమి అన్నవి మరొక్కసారి నెమరు వేసుకుందాము. సూది మందులు అన్నవి డాక్టర్లను ఇవ్వమని చెప్పి బలవంతం చెయ్యకూడదు. డాక్టర్లు చెప్పిన సూచన మేరకు మీరు
డాక్టర్ల సలహాలు పాటించి వారిచ్చిన మందులు మాత్రలు గోళీలు నియమం తప్పకుండా క్రమం తప్పకుండా మీరు వేసుకోవాలి. అంతేకాకుండా సమతులాహారం జాతీయ పోషకాహార సంస్థ వారు రూపొందించినటువంటి సమతులాహారాన్ని మీరు శుభ్రంగా తిని పౌష్టికాహారంగా ఉండి మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలి. ఎందుకంటే మీ ఆరోగ్యమే మా మహాభాగ్యం. ఇప్పటి వరకు మేము చెప్పినటువంటి ఈ మా మందు కథలు విని ఎంతో ఓపికతో ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇప్పుడు నా శిష్య పరమాణువులు మీ దగ్గరికి బల్లెం పట్టుకుని వస్తారు. మీకు తోచిన విధంగా ధన కనక వస్తు వాహనములు ఆ బల్లెములో వేసి మమ్మల్ని ఆనందింపజేయమని కోరుతున్నాము. పవమాన తుడుబాటో విందములకు రూపములకు నిత్య జయ మంగళం. రాజీవాలయన త్యాగ త్యాగ రూపములకు నిత్య జయ మంగళం. సర్వే జన సుఖినో భవంతు తదాస్తు సమస్త సన్మంగళాని భవంతు తదాస్తు దేశోయం నిరుపద్రవోస్తు తదాస్తు. ఏకాంతాయ కళ్యాణ నిదే నిదేశిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. జయ శ్రీ మాతరమ రమణ గోవిందో.